సంగారెడ్డి జిల్లాలో మాదక ద్రవ్యాల తయారీ ముఠ గుట్టురెట్టాయి. జిన్నర మండలం కొడకంచి గ్రామ శివారులోని ఓ జామ తోటలో డ్రగ్స్ తయారు చేస్తున్నారంటుండగా ఆల్ఫ్రాజోలం తర్వాత తయారు చేసే ముడిసరుకు నాడోజఫం మత్తు మందును పట్టుకున్నారు అధికారులు. రహస్యంగా ఏర్పాటు చేసిన ల్యాబ్లో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. దీనిపై ఉప్పందడంతో నార్కోటిక్స్ అధికారులు, సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. 3 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశారు. 4 నిందితులు అదుపులోకి తీసుకున్నారు. కమర్షియల్ క్వాంటిటీలో ఒక చాలా డేంజరస్ డ్రగ్ని సీజ్ చేయడం జరిగింది. దాని పేరు నాడోజఫామ్. మత్తు రావడానికి వాడతారు. సో ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ దీని తర్వాత ఇంకొంచెం దీన్ని ప్రాసెస్ చేస్తే ఆల్ఫ్రాజోలం అనే ప్రోడక్ట్ తయారవుతుంది. దాన్ని కల్తికల్లు వాడడానికి యూజ్ చేస్తారు. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో 7 అక్యూజ్లు ఉన్నారు. 7 అక్యూజ్లో 4 అరెస్ట్ చేయడం జరిగింది. సో దానిలో దాదాపు 14 కేజీల ఈ నార్కోటిక్ డ్రగ్ నాడోజఫామ్ని సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా డేంజరస్ డ్రగ్. ఈ 14 కేజీల డ్రగ్ బహిరంగ మార్కెట్లో దాదాపు 3 కోట్ల వాల్యూ ఉంటుంది.